ఇస్తున్నట్టు ఒప్పుకున్నట్టే కదా. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేరు, 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ రైతులకు వస్తలేదని మా నాయకుడు మా పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సబ్స్టేషన్ల కాడికి వెళ్ళి చెప్పిండు. ఒకవేళ మీకు అనుమానం ఉంటే గజ్వేల్కైనా సిరిసిల్లకైనా నేను వస్తా, మా శబిరాలి గారిని తీసుకొని మా కోమటిరెడ్డిని తీసుకొని. కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తారా, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వస్తారు, ఏ సబ్స్టేషన్ దగ్గరైనా చర్చ పెడదాము. గత సంవత్సరం నుంచి రోజుకి 8 గంటలు రైతులకు ఉచితంగా ఇచ్చిండ్రు, అక్కడనే పోయి ఆ రికార్డులు తీసి లాగ్ బుక్ తీసి అక్కడనే చర్చ చేద్దాము. మీరు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు ఉంటే మా వెంకటరెడ్డి గారు మా పెద్దలు జీవన్ రెడ్డి గారు రాజీనామా చేస్తామంటారు, సవాల్ స్వీకరించమని నేను అడుగుతున్నా. కాళేశ్వరంలో జరిగింది కూడా అవినీతి, వరదలై పారింది, నీళ్లు పారలేదు, కాళేశ్వరం ముసుగులో. ఆయన కాళేశ్వరం కట్టినమని రైతులందరినీ బస్సులు వేసి తీసుకుపోయారు. కాళేశ్వరం గూలంగానే అవినీతి నాణ్యత లేక అవినీతితో బలైపోతే మేము పోతామంటే పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. మా శ్రీధర్బాబు పోతే పోలీసులను పెట్టి కొట్టించారు. కాళేశ్వరం కట్టినప్పుడు బస్సులు పెట్టి ఊర్లలో నుంచి రైతులందరినీ తీసుకుపోయి పెద్ద జాతరలాగా చేపించారు కదా. నీ అవినీతికి బలి అయ్యి నాసిరకం పనులు చేసి కాళేశ్వరం కొట్టుకపోతే ఆ ప్రాంత ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీధర్బాబు గారు పోతే శ్రీధర్బాబు గారిని పోలీసులను పెట్టి కొట్టించి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించారు. ఇప్పుడు పోదంపా కాళేశ్వరం దగ్గరికి తీసుకుపో, ఆయనలో తీసుకుపోయినావు, కూలిపోయినాకి ఇవ్వాలి ఎందుకు తీసుకుపోతలో, నీ అవినీతికి బలైంది కదా కాళేశ్వరము, అదే కదా మేము చెప్పింది. ఏంటిది ఎవరంటారు ఇక ఆయన గురించి ఎందుకులే, ఆయన ఏ పార్టీ ఆయనకే తెలుస్తలేదు. పార్టీ క్లియర్గా చెప్పింది 24 గంటలు ఇస్తామని, ఠాక్రే గారు చెప్పిండ్రు, రైతు డిక్లరేషన్ వరంగల్లో చెప్పినాము, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ చెప్పినాము, ఖమ్మంలో 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాము, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం రైతులకు అధికారంలోకి రాగానే, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం, పండించిన ప్రతి పంట వరి పత్తి మిర్చి మొక్కజొన్నలు సోయాబీన్ అన్ని పంటల్ని పసుపు అన్ని పంటల్ని గిట్టుబాటు ధర కూడా మేము ప్రకటించినాము. అదేవిధంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను అన్నింటిని చెల్లిస్తాము, ప్రతి పేదవాడికి 4000 రూపాయల పెన్షన్ ఇస్తాము, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతభత్యాలు ఇస్తాము. ఇది మా కమిట్మెంట్. ఇక్కడున్న జర్నలిస్టులకు అందరికి కూడా ఆరోగ్య భద్రత కార్డు ఇస్తాము, ఇండ్ల పట్టాలు ఇస్తాము. అవినీతి గురించి మాట్లాడుతున్నా, 24 గంటల ఉచిత విద్యుత్ ముసుగులో 1000 కోట్ల రూపాయలకు చంద్రశేఖరరావు దోపిడీకి పాల్పడుతుండు మొదటి ఆరోపణ. నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తలేడు, తద్వారా మోటార్లు కాలిపోతున్నాయి, ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల నష్టం జరుగుతుంది, ప్రభుత్వము ఆర్థిక సహాయాన్ని అందించి ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించి రైతులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకునే విధంగా స్టార్టర్లను ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రతిదీ స్పష్టంగా వీలైనంత మేరకు 17 సెప్టెంబర్ నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తుంది, అందులో ప్రతి అంశాన్ని పొందుపరుస్తాము. మీకు ఏం అనుమానాలు ఉన్నా మీరు అందులో చదువుకోవచ్చు మా ఎన్నికల మేనిఫెస్టోలా.